ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో టీటీడీ ఈవో తనిఖీలు. అభివృద్ధి పనులపై టీటీడీ జీఎంగారులు అధికారులతో సమీక్ష. ఖాద్రి నృసింహుడికి హనుమంత వాహన సేవ. తిరుపతిలో గంగమ్మ తల్లికి లక్ష కుంకుమార్చన. పటిష్టమైన ప్రణాళికలతో భక్తులందరికీ శ్రీవారి దర్శనం. సమయ నిర్దేశిత కౌంటర్లను పరిశీలించిన తిరుమల జేఈఓ. కొండబిట్ర గుంటలో వైభవపేతంగా శ్రీ వెంకటేశ్వరుడి కళ్యాణోత్సవం. దేవుని గడపలో ఆండాళమ్మవారికి స్నపన తిరుమంజనం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంతో పాటు పలు ఉపాలయాల పనులను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం పరిశీలించారు. ఇందులో భాగంగా గోవిందరాజస్వామి ఆలయంలోని ధ్వజస్తంభం, బలిపీఠం వద్ద గర్భగుడిలో జరుగుతున్న మరమ్మతులను టీటీడీ పెద్దజీయంగార్, చిన్నజీయంగార్, టీటీడీ ఆగమ సలహాదారుతో పాటు ఇతర అధికారులతో కలిసి ఈవో పరిశీలించారు. తర్వాత ఆండాళ్ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజాదికాలు జరుపుకున్నారు. శ్రీ గోవిందరాజస్వామి బాలాలయం, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దర్శించుకున్నారు. అక్కడి నుంచి ఆలయ ప్రాంగణంలోని అద్దాల మండపంలో టీటీడీ జీఎంగారులు, ప్రధాన అర్చకులు, టీటీడీ ఆగమ సలహాదారులు అధికారులతో ఆలయంలో జరుగుతున్న అభివృద్ది పనులకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈవో ఉపాలయాలైన తిరుమల నంబి సన్నిధి, రామానుజాచార్యుల సన్నిధితో పాటు ఆళ్వార్ల సన్నిధి, గోవిందరాజస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని సందర్శించి జరుగుతున్న మరమ్మతులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. కదిరి నృసింహుడు కోదండరాముడిగా హనుమంత వాహన సేవలో కనువిందు చేశారు. అనంతపురం జిల్లాలోని ఖాద్రి లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీ నరసింహుడు కోదండం చేతబూని కోదండరామయ్యగా ప్రియ భక్తుడైన ఆంజనేయుడిపై కొలువు తీరి భక్తులను కటాక్షించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు జయ జయ నృసింహ అంటూ స్వామివారి వాహన సేవలో పాల్గొని తరించారు. అలాగే అనంతపురం జిల్లా సోములదొడ్డిలోని ఇస్కాన్ శ్రీకృష్ణ మందిరంలో గౌర పూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాధాకృష్ణులను పలు రకాల పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. భక్తులు హరే కృష్ణ భజనలు చేస్తూ కృష్ణ పరమాత్మను దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి సోదరిగా వినుతుకెక్కిన తిరుపతి తాతయ్య గుంటలోని శ్రీ గంగమ్మ తల్లి ఆలయం లక్ష కుంకుమార్చన శోభతో ఆధ్యాత్మిక వెలుగులను నింపుకుంది. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి మొదలు 3 రోజుల పాటు అమ్మవారికి లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించడం సాంప్రదాయం. ఈ మహత్తర ఉత్సవంతో అమ్మవారి షోడశ కళలు వృద్ధి చెంది ఆ తల్లి మంగళాశీసులు, చల్లని దీవెనలు ఎల్లవేళలా భక్తులపై మెండుగా ఉంటాయని ఐతిహ్యం. ఈ క్రమంలో కుంకుమార్చన 2వ రోజు కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో శ్రీ గంగమ్మ తల్లి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి వేదమంత్రయుక్తంగా అర్చకులు కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులు అమ్మవారి సన్నిధిలో భక్తి ప్రపుతులతో శ్రీ మహాలక్ష్మిని ఆవాహన చేస్తూ కుంకుమార్చన క్రతువు పూర్తి చేశారు. సామాన్య భక్తులకు అగ్ర ప్రాధాన్యతనిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటున్న నిర్ణయాలు భక్తుల ప్రశంసలు అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలకు విచ్చేసిన ప్రతి భక్తుడు శ్రీవారిని దర్శించుకునేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు పటిష్టమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తిరుమలలో సర్వదర్శనం భక్తులకు సులభతరమైన దర్శనం కల్పించేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్న సమయ నిర్దేశిత కౌంటర్లను శుక్రవారం తిరుమల జేఈఓ కెఏ శ్రీనివాసరాజు అధికారులతో కలిసి పరిశీలించారు. తిరుమలలోని బాలాజీ బస్టాండ్ వద్ద సమయ నిర్దేశిత కౌంటర్ల నిర్మాణాన్ని పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. పాల్గొన్న పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాల దివ్యాలంకరణలో కొలువు తీర్చారు. అనంతరం ఆగముక్తంగా కళ్యాణాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. నెల్లూరు జిల్లా కొండబిట్రగుంట కొండలలో నెలకొన్న కోనేటి రాయడి కళ్యాణోత్సవంతో కాంతులేనింది. శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షికోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. అందంగా తీర్చిదిద్దిన పుష్పమండపంలో నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలు, పుష్పమాలలు ధరించిన దేవదేవుడు ఇరు దేవేరుల సమేతంగా వేంచేసి షోడశోపచారాలు స్వీకరించారు. అనంతరం అర్చకులు ఆగముక్తంగా కళ్యాణ క్రతువు పూర్తి చేసి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. అశేష భక్తకోటి గోవింద గోవింద అని స్మరిస్తూ
కళ్యాణ వైభవాన్ని తిలకించి పులకించారు. అదేవిధంగా వరంగల్ నగరంలోని ఎర్రగుట్టపై స్వయంభోగ అనుగ్రహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని కొలువు తీర్చిన అర్చక స్వాములు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. తిరుమల తొలిగడప కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదాదేవికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాల్గొన్న శుక్రవారం సందర్భంగా ఆండాళమ్మవారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. ఇక ఇటు విశాఖ జిల్లా అనకాపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి గరుడవాహన సేవ విశేషంగా జరిగింది. ప్రియభక్తుడైన వైనతేయుడిపై వీధుల్లో దర్శనమిచ్చిన దేవదేవుడిని భక్తులు మనసారా సేవించి తరించారు. నంద్యాల శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి దీపహారతులతో విశేష ఆరాధన జరిగాయి. మహిళలు అమ్మవారిని మనసారా సేవించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ఇటు రోజాకుంట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఫాల్గుణ మాస పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో సత్యదేవుడిని ఆరాధించి నిష్ఠగా వ్రతాన్ని పూర్తి చేశారు. ఇక అమర వికాస్ యోగాశ్రమంలో పౌర్ణమి సందర్భంగా సామూహిక హోమాలు జరిగాయి. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ హోమాధిక్రతుల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో శుక్రవారం గరుడోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి గరుడోత్సవాన్ని నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని కొలువు తీర్చిన అర్చకులు సకల ఆభరణాలు పుష్పాలతో చక్కగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కళ్యాణ వెంకన్నకు కర్పూర హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి. ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో సుదర్శన హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారిని హోమగుండం వద్ద వెంచేసి మంగళ హారతులు అందజేశారు. అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ నారసింహ సుదర్శన హోమాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో నారసింహ సుదర్శన హోమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఇటు యాదగిరిగుట్టకు దిగువ భాగంలో ఉన్న లోటస్ టెంపుల్లో మహాదేవుడికి అభిషేకం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం తదితర కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు. భక్తులు శివకేశవుల ఆరాధనలో పాల్గొని తరించారు. ఇక ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని సింగరకొండ శ్రీ ఆంజనేయ సహిత లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో తిరునాళ్ల మహోత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొని స్వామివారులను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రానికి సమీపంలో వేడాం గ్రామంలో కొలువు తీరిన శ్రీ దక్షిణ కాళికాదేవి ఆలయంలో అమ్మవారికి మహిళలు సామూహిక దీప పూజలు నిర్వహించారు. ముందుగా అమ్మవారి మూలమూర్తిని నిమ్మకాయల మాలతో అలంకరించి విశేష పూజాదికాలు జరిపారు. ఆపై మహిళలు ఆలయ సంప్రదాయానుసారం దీపహారతులతో అమ్మవారికి అర్చనలు చేసి ప్రణమిల్లారు. అలాగే ఇటు వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళీదేవి ఆలయంలో అమ్మవారికి ఫాల్గుణ మాసం శుక్రవారం సందర్భంగా విశేష అర్చనలు నిర్వహించారు. అమ్మవారి దివ్య మంగళమూర్తిని చూడచక్కటి అలంకరణలో కొలువు తీర్చి కుంకుమార్చనలు జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ నయన మనోహరంగా సాగింది. స్వామివారు నవనీత కృష్ణుడి దివ్యాలంకరణలో చంద్రప్రభ వాహనంపై వేంచేసి భక్తుల కోలాటాలు, భజనలు, కళా ప్రదర్శనల నడుమ పురవీధుల్లో ఊరేగుతూ అభయప్రదానం చేశారు. అదేవిధంగా గుంటూరు నగరం నందివెలుగు రోడ్డులోని శ్రీ పద్మావతి గోదా సమేత
కామ్యసిద్ధి వెంకటాచల దేవస్థానంలు తృతీయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు దంపతి సమేతంగా స్వామివారి ఉత్సవ క్రతువుల్లో పాల్గొని తరించారు. ఇక శ్రీకాకుళం జిల్లాలోని సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీకూర్మం శ్రీ కూర్మనాథ స్వామివారి ఆలయంలో డోలోత్సవాల్లో భాగంగా కామదహన కార్యక్రమాన్ని సంప్రదాయ రీతిలో నిర్వహించారు. ఏటా ఫాల్గుణ మాసం పౌర్ణమి తిథి రోజు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉభయ దేవీల సమేతంగా స్వామివారిని ఊరేగింపుగా కామదహన మండపానికి తీసుకొచ్చారు. అక్కడ శాస్త్రోక్తంగా అగ్నిదేవుడిని ఆవాహన చేసి కామదహనాన్ని పూర్తి చేశారు. అనంతపురం జిల్లా పామిడి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ఫాల్గుణ మాసం శుక్రవారం సందర్భంగా విశేష ఆరాధనలు జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తిని దివ్యాభరణాలతో దేదీప్యమానంగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. వందలాది మంది మహిళలు వాసవిదేవి ఉత్సవమూర్తికి కుంకుమార్చనలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే ఇటు చిత్తూరు నగరంలోని శ్రీ దుర్గమాంబ ఆలయంలో రాహుకాల పూజలను శాస్త్రోక్తంగా జరిపారు. అమ్మవారిని పుష్పమాలల నడుమ చూడముచ్చటగా కొలువు తీర్చి అష్టోత్తర పూజ చేశారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ పిండి నూనె దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతి సమీపంలోని తరిగొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి సూర్యప్రభ వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. సుగంధ పుష్పాలు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించిన లక్ష్మీ నృసింహస్వామివారిని సూర్యప్రభ వాహనంపై ఆశీనులను చేసిన అర్చకులు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మడవీధుల్లో ఊరేగించారు. భక్తులు సూర్యప్రభ వాహనంపై స్వామివారిని దర్శించుకుని పరవశులయ్యారు. తిరుపతి పుట్నాలు వీధిలోని శ్రీ రేణుకా పరమేశ్వరి ఆలయంలో పుష్కర కుంభాభిషేక మహోత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో హోమం మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఇక శుక్రవారం రాత్రి అమ్మవారి ఉత్సవమూర్తిని దేదీప్యమానంగా అలంకరించి ఊరేగింపు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారి యాగశాల ప్రవేశం, కలశస్థాపన, కలశారాధన కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ రేణుకా పరమేశ్వరి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విశాఖ జిల్లాలోని ఉపమాక క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలతో కాంతులేనుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో జరుగుతున్న కళ్యాణోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న ప్రత్యేక సేవలు భక్తులను ముగ్ధులను చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారి రథోత్సవం ఘనంగా జరిగింది. సకల ఆభరణ శోభితులను చేసిన స్వామివారిని చక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చి భక్తుల గోవిందనామస్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని సేవించి తన్మయులయ్యారు. గుంటూరు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న మంగళగిరి భక్తజన సంద్రంగా కనువిందు చేసింది. స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన కళ్యాణోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. ఆలయ ఆవరణలో అందంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సర్వాంగ శోభితంగా అలంకార భూషితులను చేసిన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తుల దైవనామస్మరణలతో మారుమోగాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న సింహాచలం శ్రీ లక్ష్మీ వరాహ స్వామివారి ఆలయంలో డోలోత్సవం నేత్రపర్వంగా జరిగింది. సింహాద్రి అప్పన్న వార్షిక కళ్యాణ మహోత్సవాలను ప్రతి ఏటా విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో కళ్యాణోత్సవాలకు ముందు వచ్చే ఫాల్గుణ పౌర్ణమి పర్వదినాన డోలోత్సవం పేరుతో పెళ్లి చూపుల తంతును అర్చకులు, వేద పండితులు వేదోక్తంగా నిర్వహించారు. నిత్య పూజలు పూర్తయ్యాక స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి నివేదనలు సమర్పించారు. ఊరేగింపుగా కొండ కింద ఉన్న పుష్కరిణి వద్దకు తీసుకొచ్చి డోలిలో వేంచేపు చేశారు. షోడశోపచారాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు.
భక్తులు డోలోత్సవంలో సింహాద్రి అప్పన్నను సేవించి తన్మయులయ్యారు. ఇక దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రంలో ఊంజల సేవ ఉత్సవం ఘనంగా జరిగింది. పాల్గొన మాసం పౌర్ణమిని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు ఊంజల సేవ జరిపారు. ముందుగా ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి వర్ణమయ పుష్పాలు విశేష బంగారు ఆభరణాలతో చూడచక్కగా అలంకరించారు. అనంతరం పల్లకీపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఊంజల మండపానికి తీసుకొచ్చి కొలువు తీర్చారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు వీక్షిస్తుండగా పూల తోరణాలతో అందంగా ముస్తాబు చేసిన ఊంజల మండపంలో మేళతాళాల నడుమ ఆది దంపతుల ఊంజల సేవ మనోహరంగా సాగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో గోదాదేవి అమ్మవారి తిరుచి సేవ జరిగింది. ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారిని వెంచేప్ చేసిన అర్చకులు వివిధ రకాల బంగారు ఆభరణాలు పుష్పాలతో అందంగా అలంకరించారు. తిరుచిపై అమ్మవారిని ఆశీనులను చేశాక మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని హరేరామ హరే కృష్ణ రోడ్డులో నెలవైన ఇస్కాన్ రాధా గోవింద కమల మందిరంలో విశేష పూజలు జరిగాయి. గౌర పూర్ణిమ శ్రీ రాధా గోవింద కమల మందిరం వార్షికోత్సవం సందర్భంగా మహాశంఖాభిషేకాన్ని నిర్వహించారు. కృష్ణ భక్తుల భజనలతో ఇస్కాన్ మందిరం భక్తి పారవశ్యంతో ఓలలాడింది. అనంతరం రాధాకృష్ణులకు అష్టసఖులకు పుష్పాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. కుసుమాల్లో రాధాకృష్ణులను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక పారవశ్యంలో ఓలలాడారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అష్టోత్తర శతకలశాభిషేకం పుష్పయాగాన్ని మనోహరంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు పవిత్ర జీవనదుల నుంచి సేకరించిన జలాలను 108 కలశాల్లో నింపి ప్రత్యేక పూజాదికలు చేశారు. ఆపై సువాసినులు కలశాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి స్వయంగా అమ్మవారికి అభిషేకం జరుపుకుని ఆనంద పరవశులయ్యారు. అనంతరం అమ్మవారిని చక్కగా అలంకరించి వేదికపై కొలువు తీర్చి వివిధ రకాల పుష్పాలతో నేత్రపర్వంగా పుష్పయాగం చేసి నివేదనలు హారతి సమర్పించారు. ఆలయ ఆవరణలో లోక కళ్యాణార్థం హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ముఖ్యంగా సువాసినులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తరించారు. చిత్తూరు కైలాసపురం వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ అంకాళ పరమేశ్వరీదేవి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా మహాగణపతి దుర్గా లక్ష్మి వాస్తు దక్షిణ కాళికా హోమాలను నిర్వహించాక అర్చకులు పూర్ణాహుతి సమర్పించారు. యాగశాలలోని పూర్ణ కలశాలకు పూజాదికాలు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా వచ్చి ఆ పవిత్ర జలాలతో గోపుర శిఖర కలశాలకు కుంభాభిషేకం చేశారు. ఆ జలాలను భక్తులపై సంప్రోక్షణ చేశారు. శ్రీ వినాయక స్వామి, దక్షిణకాళి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ అంకాళ పరమేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠించి పూజాదికాలు చేసి నక్షత్ర కుంభ కర్పూర హారతులు సమర్పించారు. కడప బ్రాహ్మణ వీధిలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో పల్లకీ సేవ జరిగింది. ఫాల్గుణ మాసం పౌర్ణమిని పురస్కరించుకుని రాఘవేంద్ర స్వామివారిని విశేషంగా పూలమాలలతో అలంకరించారు. అనంతరం పల్లకీ సేవ జరిపారు. తర్వాత ఊయలలో స్వామివారిని కొలువు తీర్చి ఊంజల సేవ నిర్వహించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరజనం వేదికపై శుక్రవారం కథకళి నృత్యం ప్రదర్శించారు. కలకత్తాకు చెందిన గురు కేవీఆర్ వెంకటరామన్ బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన కథకళి నృత్యం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుంటూ, ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 29,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 20 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం,
గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.